హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ స్నాక్ని స్కూల్ నుంచి పిల్లలు రాగానే చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీ ఏంటంటే చెగోడీలు అండి. ఈ చెగోడీలని మనం స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం నేను ఇక్కడ వాటర్ని 1.5 గ్లాస్ దాకా తీసుకున్నానండి. అలాగే కొంచెం బటర్ వేస్తున్నాను, 1/2 స్పూన్ దాకా ఉప్పు, 1/2 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా కారం వేసాను. వేసి వీటిని నీళ్ళని బాగా మరిగించాలండి. ఆలోపు మనం పిండిని తీసుకుందాం. నేను ఇక్కడ పాకెట్ రైస్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పాకెట్ పిండిని యూస్ చేస్తున్నాను. 1 గ్లాసు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండి, అలాగే 1/2 గ్లాస్ దాకా మైదా తీసుకుంటున్నానండి. మీకు మైదా వద్దు అనుకుంటే బియ్యం పిండినే 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగిన నీళ్ళల్లోకి మనం ఈ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళంతా కూడా అబ్జార్బ్ అయ్యేంత వరకు పిండిని బాగా మిక్స్ చేయాలి. సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి స్టవ్ని. ఇలా మిక్స్ చేసుకున్నాక 1-5 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1-5 నిమిషాలు పక్కన ఉంచాక ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ పిండి కొంచెం వేడిగానే ఉండాలి, చల్లగా అయిపోకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండినంతటినీ కూడా చేయి కాలకుండా నీటిలో అద్దుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేయి కాలుతుంది అనుకుంటే 1 కాటన్ బట్టన్ తీసుకొని కాటన్ బట్టతో కూడా మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నీళ్ళల్లో అద్దుకుంటూ మనం పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. పిండి వేడిగానే ఉండాలండి, చల్లగా అయిపోకూడదు. వేడిగా ఉన్నప్పుడే మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. మనం వేసిన 1.5 గ్లాసు పిండికి 1.5 గ్లాసు నీళ్ళండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద 1 మూతని పెట్టి పక్కన ఉంచుకోవాలి. మనము ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కొంచెం పిండిని తీసుకున్న తర్వాత మళ్ళీ మూతతోనే క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. పిండి ఆరిపోకుండా మనం క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని నేను పైన చూపిస్తున్న విధంగా చెగోడీలని రెడీ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేయాలండి. సరిగా ప్రెస్ చేయకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని చెగోడీలని పక్కన ఉంచుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే నేను మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకూడదండి. మొత్తం అన్నీ ఒకసారి వేశారు అంటే పిండి ముద్దలాగా అయిపోతుంది. అందుకే నేను ఒక్కొక్కటిగా నేను ఫ్రై చేస్తున్నాను, ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను.
ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చెగోడీలు బాగా వేగాయి అనడానికి పైన ఆయిల్ ఎప్పుడైతే బుడగలు రావడం ఆగిపోతుందో అప్పుడు ఇవి ఫ్రై అయ్యాయని తెలుస్తుందండి. అలాంటి స్టేజ్లో మనం వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక గరిటెలోకి వేసి ఎక్సెస్ ఆయిల్ అంతటినీ కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న చెగోడీలన్నిటినీ కూడా టిష్యూ పేపర్ మీద వేసుకుంటున్నానండి. ఆయిల్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతుంది కదా, అందుకని వేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటినీ కూడా మనం ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటాయండి. ఆయిల్ అంతా రిమూవ్ చేసుకోవాలి, తర్వాత స్టోర్ చేసుకోవాలి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.